नमस्ते वेलकम टू स्वतंत्र न्यूज़ बुलेटिन मुंदुगा हेडलाइन चूद्दाम। प्रचार में स्पीड पेंचिन बीआरएस अधिनेता नेडु निजामाबाद मेदक जिल्लालो केसीआर सभलु। నేటితో ముగినున్న నామినేషన్ల ఉపసంహరణ పార్టీలను వెంటాడుతున్న రెబల్స్ బెడద రెండో దశ సామాజిక బస్సు యాత్ర ఈ నెల 30 వరకు కొనసాగించనున్న వైసీపీ నేతలు कड़प सेंट्रल जैल को टीडीपी नेता बीटेक रवि 14 रोज रिमांड विधिंचिन जड्ज वरल कप लो नेडु तोली सेमीफाइनल मैच मुंबई लो भारत न्यूजीलैंड मध्य कीलक पोरु రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం। తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో ఘట్టం ముగిసింది। తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా నేడు ఖరారు కానుంది। నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ఇవాల్టితో ముగియడంతో ఈ నెల 30 పోలింగ్ బరిలో నిలిచేదెవరో తేలిపోనుంది। నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం राइट ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం। స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది। సిఐడి పాస్ ఓవర్ కోరడంతో లంచ్ బ్రేక్ తర్వాత విచారణ కొనసాగనుంది। మధ్యాహ్నం 2:15 కు విచారణ చేపడతామని ఏపీ హైకోర్టు పేర్కొంది। ఇప్పటికే చంద్రబాబుకి అనారోగ్య దృష్ట్యా స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది। కాగా రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు। మరోవైపు ఈ నెల 28 తో చంద్రబాబు మధ్యంతర బెయిల్ ముగియనుంది। ఈ నేపథ్యంలోనే రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు।
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్. थैंक यू सोनिया. ये स्किल डेवलपमेंट प्रोग्राम स्कैम केस लो प्रधान अभियोगा टीडीपी अधिनेता चंद्रबाबु नायडू रेग्युलर बेल पिटिशन अने एपी हाईकोर्ट विचारण मोदलवड़ जरिगिंदी. अयिते मोदलैन वेंटने इटू सीआईडी तरफ न्यायवादुलैते गनुक एदैते अडिशनल अफिडविट फाइल चेस्तामनि चेप्पडंतो पास ओवर कोरडं जरिगिंदी. अयिते दीनितोटि मध्याह्नं 2 गंटल 15 निमिषाल तर्वात अयिते गनुक ई केसुनि विचारिस्तामनि कूडा तेलियजेयडं कूडा जरिगिंदी. इप्पटिके चंद्रबाबु नायडू तरफ न्यायवादुलु रेग्युलर बेल पिटिशन संबंधी वादल पूर्ति जरिगिंदि. प्रस्तुतं चूसुकुन्नट्लयिते गनुक सीआईडी तरफ न्यायवादुलैते गनुक तम योक्क वादल विनिपिंचनन्नट्टु कूडा तेलुस्तोंदि. एदैते दीनिकि संबंधिंचिनटुवंटि अडिशनल अफिडविट एदैते उंटुंदो दानि कूडा फैल चेसि दीनिकि संबंधिंचिनटुवंटि वादल कोनसागुनन्नट्टु कूडा तेलुस्तोंदि. इप्पटिके चंद्रबाबु नायडु मध्यंतर बेल पै अयिते गनुक 4 वाराल पाटु चंद्रबाबु नायडु हैदराबाद लो निवासं उंटुन्न परिस्थितुल्नि चूस्तामु. अदे विधंगा इटु तनिकि अनारोग्य दृष्ट्या कावच्चु वैश्रिक दृष्टिया कावच्छ वीटपै गनक मध्यंतर बेल मंजूर चेसिनटुवंटि एपी हाईकोर्ट प्रस्तुतं रेग्युलर बेल कूडा मंजूर अय्येलागा इटु चंद्रबाबु नायडु तरपु वादनलैते गनक न्यायवादुलु वादनलु विनिपिंचडं कूडा जरिगिंदि. एदैते स्वल्प ऊरट लभिंचिनटुवंटि चंद्रबाबु नायडुकि इप्पुडु शाश्वत ऊरट लभिंचे विधंगा कूडा इटु न्यायवादुलु चंद्रबाबु तरपु न्यायवादुलु अयिते गनक कसरत्तु चेसिनट्टु कूडा तेलुस्तोंदि. अयिते सीआईडी तरपु न्यायवादुलु ए विधंगा उंडबोतुन्नायि एंटि अन्न दानिपै अयिते गनक तीव्र उत्कंठ कोनसागुता उंदि. अफिडविट लो अडिशनल अफिडविट लो एटुवंटि అంశాల పొందుపరచబోతాం అన్నారు. దీనికి ఈ కేసు సంబంధించి ఇప్పటికే 27 కోట్ల వరకు కూడా ఆ టీడీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అంశాన్ని కూడా ఇటు ఈ రోజు అఫిడవిట్ లో పేర్కొనే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే గనుక ఈ కేసు ఎంతో కీలకమైనటువంటి కేసు కాబట్టి చంద్రబాబు నాయుడు శాశ్వత బెయిల్ ఇస్తే మాత్రం సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి అంటూ కూడా ఇటు ఏదైతే సిఐడి తరపు న్యాయవాదు ఏఏజీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వాదనలు అయితే గనుక వినిపించనున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఇదే ఏపీ హైకోర్టులో మద్యం సంబంధించినటువంటి ఏదైతే ఇటు మాజీ మంత్రి కొల్లు రవీంద్రకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈరోజు ఈ పిటిషన్పై ముందస్తు బెయిల్ పిటిషన్పై కూడా విచారణ జరిగే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క కీలక అంశం ఏదైతే ఉందో కీలక పిటిషన్ ఇటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్పై అయితే కనుక వాడి వేడిగా అయితే కనుక వాదనలు కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. మధ్యాహ్నం ఒక కొలుకొచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది సోనియా. రైట్, థ్యాంక్ యూ సంతోష్. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటి వద్ద పోలీసు బలగాలు మోహరించాయి. ఎమ్మెల్యే రామానాయుడును ఇంట్లో నుంచి బయటికి రాకుండా గృహ నిర్బంధం చేశారు. టిడ్కో గృహాల వద్ద పాలకొల్లు చూడు పేరుతో అనే వంట వార్పు కార్యక్రమానికి రావాలంటూ లబ్ధిదారుల కుటుంబాలకు ఎమ్మెల్యే రామానాయుడు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు రామానాయుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టి ఆయనను గృహ నిర్బంధం చేశారు. టిడ్కో గృహాల సముదాయం ప్రధాన గేట్ను కూడా మూసివేశారు. ఎమ్మెల్యే పిలుపుతో పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న లబ్ధిదారులను పోలీసులు అడ్డుకున్నారు.
రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్నికల ప్రచారంలో ఉన్న నాయకుల మందుపాటి రసాభాసగా మారింది మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో నాయకులు ప్రచారం ముగించుకొని వచ్చి మందుపాటికి సిద్ధమయ్యారు హఠాత్తుగా పోలీసుల ఎంట్రీతో నాయకులు షాక్ గురయ్యారు జవహర్ నగర్ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు ఎన్నికల ప్రచారంలో ఉన్న నాయకుల మందుపాటి రసాభాసగా మారింది మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో నాయకులు ప్రచారం ముగించుకొని వచ్చి మందుపాటికి సిద్ధమయ్యారు హఠాత్తుగా పోలీసులు ఎంట్రీతో నాయకులు షాక్ గురయ్యారు జవహర్ నగర్ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో ఘట్టం ముగిసింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలే ఉండే అభ్యర్థుల జాబితా నేడు ఖరారు కానుంది నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఇవాల్టితో ముగియడంతో ఈ నెల 30 పోలింగ్ బరిలో నిలిచేదెవరో తేలిపోనుంది నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం 2898 మంది అభ్యర్థులు మిగిలారు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది అనంతరం మిగిలిన అభ్యర్థులకు నిబంధనల మేరకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయిస్తారు పరిశీలనలో మొత్తం 606 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి స్క్రూటినీ తర్వాత బరిలో 2898 మంది అభ్యర్థులు నిలిచారు అత్యధికంగా గాజువేల్లో 114 మంది కామారెడ్డిలో 68 నామినేషన్లు వేశారు ఈ రెండు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్నారు గాజువేల్ ఈటల రాజేందర్ కామారెడ్డిలో పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు అత్యల్పంగా నారాయణపేటలో 7 అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇవాల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో మరికొంతమంది నేడు ఉపసంహరణ చేసుకునే అవకాశం ఉంది బిఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లో కూడా తప్పులు ఉన్నాయని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది ఖమ్మంలో పువ్వాడ అజయ్ నామినేషన్లో తప్పులు ఉన్నాయని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు కానీ ఆర్వో పట్టించుకోవట్లేదని దీనిపై కోర్టుకు వెళ్తామని తుమ్మల తెలిపారు ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు ఇవాల మెదక్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా బీఆర్ఎస్ నాయకులు సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఈ రోజు సాయంత్రం మెదక్ చేరుకున్న సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ లో జోరు నింపనుంది
ఎన్నికల ప్రచారంలో ఓటర్లు గ్రామస్తులకు జలకిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారానికి వచ్చినప్పుడు గ్రామస్తులు ముఖ్యంగా మహిళలను నిలదీశారు. తమ గ్రామ అభివృద్ధి జరగలేదని సంక్షేమ పథకాలలో తమకు అన్యాయం జరిగిందని మంత్రి నిలదీశారు. ప్రచార రథాన్ని అడ్డుకున్నారు పోలీసుల జోక్యంతో మంత్రి జారుకున్నారు. కాగా చివ్వెంల మండలం పాచా నాయక్ తండ మహిళల ధైర్యాన్ని మెచ్చుకొని బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఒట్టే జానయ్య యాదవ్ ఆ మహిళలకు మొక్కి కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకోవడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ జనగామకు వస్తున్నారు. జనగామలోని ప్రిస్టన్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఇందుకోసం కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో పిచ్చి చెట్లను తొలగించి మైదానాన్ని చదును చేశారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దగ్గర నుండి పనులను పర్యవేక్షించారు. సుమారు 100,000 మంది సభకు హాజరయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు సభకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు సొంతంగా వాహనాలు సమకూర్చుకొని సభకు వస్తున్నారని తెలిపారు. కాగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడలు దివ్యారెడ్డి జనగామ పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికి వెళ్ళి మహిళలకు బొట్టు పెట్టి రేవంత్ రెడ్డి సభకు హాజరు కావాలని కోరారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఇది కాంగ్రెస్ మాట. బీజేపీ కాంగ్రెస్ది ఒకే మాట ఒకే బాట, ఇది బీఆర్ఎస్ కామెంట్. కాంగ్రెస్ బీఆర్ఎస్ రియల్ ఫ్రెండ్స్, బీజేపీ నోట ఈ మాట. ఇంతకీ ఇందులో ఏ పార్టీ వారు, ఏ పార్టీకి మిత్రులు, ఏ పార్టీకి శత్రువులు? రెయిన్ బజార్ మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్ చేసిన సంచలన వ్యాఖ్యలతో ఈ అనుమానాస్పద పరిస్థితులు మరింత అయోమయంగా మారాయి. తూర్పు పడమర ఎదురెదురు నింగి నేలా సైతం ఆపోజిట్టే, కలియని దిక్కులు కలవవని తెలుసు కదా. మరి ఈ ఆరాటాలు పోరాటాలు ఎందుకు? ఎప్పుడూ పాత సినిమాలో గీత రచయిత రాసిన గేయం ఇప్పటి రాజకీయాలకు అక్షరాలా సరిపోతుంది. తూర్పున ఉదయించే సూర్యుడు పడమటకెళ్ళి పడుకుంటాడు, తిరిగి తూర్పున ఉదయిస్తాడు. ఇంతలా బద్ధశత్రువులా ఉంటూ ఒక్కో క్షణం కలవని తూర్పు పడమర మధ్య ఉన్న చుట్టరికం ఏమిటి?
ఆపోజిట్ దిక్కు నుంచి వచ్చిన సూర్యుని పడమటి దిక్కు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుంది? పడమటి దిక్కున నిద్ర చేసిన బాణుడి ఉదయించడానికి తూర్పు ఎందుకు అంగీకరిస్తుంది? ఈ తూర్పునకు ఆ పడమరకు మధ్య ఉండేది బంధుత్వమా, స్నేహమా, లేక వైరమా? తూర్పునకు పడమరకు మధ్య ఉంటే చుట్టరికం ఏమిటి, లేక రహస్య ఒప్పందం ఏమైనా ఉందా? ఈ ప్రశ్నల వ్యవహారం బాగానే ఉన్నా ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయారో తల వెయ్యి ముక్కలైపోతుందని బేదాలుడు అంటూ బెదిరింపులు. అదిరింపుల ఫిట్టింగులు మాత్రం పెట్టొద్దని, తామి ప్రశ్నలకు సమాధానం చెప్పలేమని ప్రశ్నలు ఎదుర్కొంటున్న వారు ముందుగానే సరెండర్ అయిపోతున్నారు. ఇది ప్రస్తుత రాజకీయాల్లో వర్తింపచేస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పలేరనేది కాదనలేని నిజం. ఎవరు ఎవరికి చుట్టమో, ఎవరు ఎవరికి వీరోదో అస్సలు తెలియడం లేదు. విరోధీ పార్టీపై బద్ధ శత్రువు పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదు. ఇదేం చోద్యం, అదేం తీరు అని నొసలు చిట్లించి బుగ్గలు నొక్కున్నా దీనికి సమాధానం మాత్రం లేదు. ఈ తిరకాసులు ఏమిటో అర్థం కాక సామాన్య జనాలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఇక విషయంలోకి వస్తే, ఎంఐఎంకు బద్ధ శత్రువు బీజేపీకి చెందిన డి రాజాసింగ్కు పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ రహస్య మద్దతు ఇస్తున్నారని రెయిన్ బజార్కు చెందిన మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్తో ఎంఐఎంలో చిన్న తుపాను చెలరేగింది. ఎంఐఎంకు బద్ధ శత్రువు బీజేపీ, ఈ పార్టీకి చెందిన డి రాజాసింగ్కు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ రహస్య మద్దతు ఇస్తున్నారని మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్ వ్యాఖ్యానించారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టుకోవడం జూబ్లీహిల్స్ నుంచి పోటీకి దిగడాన్ని ఆయన ఉదాహరించారు. గోషామహల్ ఎంఐఎం టికెట్పై పోటీ చేయాలని తాను ప్రయత్నించానని, తనకు టికెట్ ఇవ్వకపోవడమే కాక అసలు ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టకపోవడం ఏమిటని అహ్మద్ నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి నాటకాలాడుతున్నాయని బీఆర్ఎస్ నేతలు వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామాలు రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తున్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇక కాంగ్రెస్ అయితే ఎన్నో ఉదాహరణలు చూపిస్తూ బీఆర్ఎస్, బీజేపీల స్నేహబంధాన్ని గురించి వివరింపచేస్తున్నాయి. మరి ఎవరు ఎవరికి మిత్రువులో, ఎవరు ఎవరికి శత్రువులో, ఎవరివి నాటకాలో, ఎవరివి నిజాలో తేలాలంటే ఎన్నికల ఫలితాలు వరకు ఆగాల్సిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఆ పార్టీ భూపాలపల్లి జిల్లా మందర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. మంత్రి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన శ్రీధర్ బాబుకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. శ్రీధర్ బాబుపై బంతిపూల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆడబిడ్డ పెళ్లికి 100,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇప్పిస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ప్రతి మండలంలో పేద విద్యార్థుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తామని చెప్పారు. పై చదువులు చదివే విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని శ్రీధర్ బాబు కోరారు. ఏం చేస్తారు, ఏం చేయబోతాం, ఏ కార్యక్రమం చేస్తాం, 10 సంవత్సరాల కాలంలో ఇది చేసినాం చెప్పుకొని నిలవాలండి. కాలం నేను చెప్తున్నా, రింగ్ రోడ్ చేసినాం, నిలబడ్డాం. ఈరోజు ఆ రోజు రింగ్ రోడ్ సంకల్పన చేసిన నాన్నగారు ఈ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ నిలబడి మాట్లాడుతా ఉన్నా. మారుమూల ప్రాంతాల్లో కూడా సిమెంట్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం, పిఎస్సీలు ఏర్పాటు చేసినాం, అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసినాం. ఈరోజు ధైర్యంగా ముందుకు పోవటానికి, మాట్లాడటానికి ఈ ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే మేము ముందుకు వచ్చి నిలబడతామని మనవి చేస్తూ 30వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి యామన్పల్లి గ్రామస్తులందరినీ కోరుతా ఉన్నా, మీ ఆశీర్వాదం కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని దిట్టే కార్యక్రమం చేస్తాం.
ఏమి చేస్తారు ఏం చేయబోతాము ఏ కార్యక్రమం చేస్తాం పది సంవత్సరాల కాలంలో ఇది చేసినాం చెప్పుకొని తిరగమనండి కాలం నేను చెప్తున్నా రింగ్ రోడ్ చేసినాం నిలబడ్డం ఈరోజు ఆ రోజు రింగ్ రోడ్ సంకల్పన చేసిన నాన్నగారు ఈ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసింది కాంగ్రెస్ ఇవి బిల్డన్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్